పెడుగురాళ్ల పట్టణంలో శనివారం రాత్రి ప్రణయ్ హత్యకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాస్ట్ యాంటీ రియలైజేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బంకా శివనాగు మాట్లాడుతూ, మారుతున్న పోటీ ప్రపంచంలో ఇప్పటికీ కులాలు మతాలు ముసుగులో మనిషిని మనిషి చంపుకోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణయ్ను తక్కువ కులం వాడు అనే నేపథ్యంతో హత్య చేయించిన మారుతీరావుని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాటూరి సుదర్శన్ మాట్లాడుతూ, పరువు హత్యలో దళితులపై దాడులు జరగకుండా ఉండేందుకు ప్రణయ్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు డేగల అబ్రహాం, రామారావు, కె గురవయ్య, డి రాజు, ఎం బాబు, సిహెచ్ నాని, మోజెస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంఘటన మిర్యాలగూడలో చాలా బాధాకరమైన విషయం. ఒకటే చెప్తున్నా, మారుతీరావుకి దళితులకు పుట్టడం మా తప్ప, అయ్యా పరువు పోయింది అంటున్నాం. ఒక భార్యకి భర్తను దూరం చేశావు, ఒక కుటుంబానికి పెద్ద కొడుకు దూరం చేశావు, ఒక పుట్టబోయే పిల్లగాడికి తండ్రిని దూరం చేశావు, మాకు ప్రణయాన్ని దూరం చేశావు. నీ పరువు పోయింది అంటున్నావు, పరువు పోయేవాడివి ఈ హత్యలు ఎందుకు చేశావు? హత్యలు చేసింది కాక నీ పరువు పోయింది కాకుండా నీ కూతురు పరువు పోగొట్టావు. సమాజంలో పరువు పోయేవాడివి నువ్వు చావాలి ఫస్ట్. అర్థమైందా? అదే ఒక నిన్న ఒక ఆయన అంటున్నాడు ఎంపీలో, 35 మార్కులు మీకు ఎస్సీ అడ్రస్ కేసులు అన్నీ ఉన్నాయి, మీ మీద దాడులు జరిగితే ఎంత ఇష్యూ చేస్తున్నారన్నారు. అన్నీ ఉంటేనే మా మీద ఈ విధంగా దాడి చేస్తున్నారు, ఈ కేసులు కాదు లేకపోతే మమ్మల్ని అన్నమైన తినగలరా మీరు అగ్రకులాల నాయకులు అని చెప్తున్నా నేను. ఒకటే మారుతీరావు, నువ్వు జైల్లో నుండు బయటకు వస్తే నీ మీద ప్రజలందరూ తిరగబడి నిన్ను చంపుతారని చెప్తున్నా. ఖబర్దార్ మారుతీరావు. మొన్న మిర్యాలగూడలో 14వ తారీఖు జరిగిన ప్రణయ్ అన్న కొడహత్య, పరువు హత్య అన్నారు కానీ ఇది ఖచ్చితంగా కొడహత్యే. దీని విషయంలో అమృతరావు అనేటటువంటి వాడికి ఉన్న 7 ఉరి శిక్ష పడేంత వరకు మేము ఇచ్చేస్తాం. ప్రణయ్ యాక్ట్ తీసుకురావాలి. నిర్భయ యాక్ట్ ఎట్లా ఉందో ప్రణయ్ యాక్ట్ అలాగనే తీసుకురావాలి. చాలా కాలం నుంచి ఇందాక సోదరుడు చెప్పినట్టు, ఎంపీలు అడిగినట్టు, మీరు రిజర్వేషన్లు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి అంటున్నారు. మీరు మమ్మల్ని ఇట్లా ఉంటేనే, మాకు యాక్ట్ ఉంటేనే మీరు మమ్మల్ని ఈ విధంగా ఇస్తున్నారు, హింసిస్తున్నారు. అదే ఇది లేకపోతే మాకు వెనకటి రోజుల్లో మూతికి ముంత ముట్టికి చీపిరి కట్టి మళ్ళీ తిరిగే రోజులు చేస్తారు మమ్మల్ని అని ప్రణయ్ అన్న విషయంలో మీ అందాకైనా పోరాడుతాం, ఎక్కడికైనా వస్తాం. దయచేసి నేను ఒకటి చెప్తున్నాను, ఎఫ్బీలో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రోల్స్, నెగిటివ్ ట్రోల్స్ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఐపీ అడ్రస్ లాగి ఈడిసిడిసి రోడ్ల మీద వస్తాం. ప్రభుత్వానికి కేసీఆర్ గారు మీకు నమస్కారం పెడుతున్నాం. మీకు చేత కాకపోతే మమ్మల్ని మాకు వదిలిపెట్టండి. వాళ్ళకి మేము ఉరికంబం ఎక్కించలేకపోతున్నాము, మాకు కుదరదు ఇదంటే జనాల్లోకి వదిలిపెట్టండి, మేము చూసుకుంటాం.